नमस्ते नेनु मी प्रसाद प्रस्तुतम आंध्र प्रदेश राजकीयालु पूर्तिगा हीट अय्या जनजीवन आविर्भाव सभतो पवन कल्याण चेसिनटुवंटि व्याख्यलु इप्पुडु आंध्र प्रदेश राजकीयालु तीव्र दुमारं रेपुतुन्नायि इदे अंशंपै माट्लाडडानिकि प्रस्तुतम अंत पाटु आंध्र प्रदेश माजी चीफ सेक्रेटरी सीनियर ईएएस आफीसर ఐవీఆర్ కృష్ణారావు గారు సార్ నమస్తే కృష్ణారావు గారు సార్ ఏంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను చూస్తే 2014 సీన్ రిపీట్ అవబోతుందా బీజేపీ టీడీపీ జనసేన మళ్ళీ కలిసి వెళ్ళే అవకాశం ఉందా ఆ మాట ఆయన ఎక్కడైనా అన్నాడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుంట తన ప్రయత్నం చేస్తాను బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తుంది అన్నాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదు అంటే అర్థమైంది జనసేన బీజేపీ గనక వైఎస్ఆర్సీపీకి ప్రత్యామ్నాయంగా తాల ప్రత్యామ్నాయంగా ప్రజలు పరిగణించారు అంటే పోలరైజేషన్ అవుతుంది ఇప్పుడు ఓటు చీలదు నేను అనుకోవడం ఆయన అర్థం అది అంటే ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వ్యతిరేకంగా రాకుంటా అనేది ఆయన మాటలు ప్రధానమైన అంశం ఆయన మెన్షన్ చేసింది ఇంకెవరితోనో పొత్తు పెట్టుకుంటామనే మాట ఆయన అనలేదు వైసీపీ వ్యతిరేక ఓటు చీలదు అన్నాడు నా దృష్టిలో దాని అర్థం వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా జనసేన బీజేపీ ప్రత్యామ్నాయంగా ప్రజలు భావిస్తే ఇంకొకరిని గురించి ఆలోచించే ప్రశ్న ఉండదు వ్యతిరేక ఓట్లన్నీ కూడా జనసేన బీజేపీ కూటమికే పడతాయి కాబట్టి వ్యతిరేక ఓటు చీలే పరిస్థితి రాదు అనేది ఆయన వ్యాఖ్యలకు అర్థంగా నేను భావిస్తాను అంటే చంద్రబాబు టీడీపీ లేకుండానే ఒక కూటమి ఏర్పడడం దాన్ని జగన్మోహన్ రెడ్డి ఓడిపించడం సాధ్యమంటారా ఏమి చెప్పాను కదా పోలరైజేషన్ వచ్చి ప్రత్యామ్నాయంగా ఎవరిని భావిస్తారో వాళ్ళకే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద ఉండేటటువంటి వ్యతిరేక ఓటు వస్తుంది ఆ ప్రత్యామ్నాయంగా ఈరోజు జనసేన బీజేపీ కూటమి ఉన్నది అనేది ప్రధానంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలే తెలియజేశాయి దానికి వచ్చినటువంటి అనూహ్యమైన స్పందన వచ్చిన ప్రజలు దాన్ని బట్టే 2024లో వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్షం వాళ్ళను ఓడించగలిగినటువంటి ప్రత్యామ్నాయం బీజేపీ జనసేన కూటమి అని గట్టి సిగ్నల్ వెళ్ళిపోయింది ప్రజల్లో కాబట్టి ఏ పోలరైజేషన్ జరిగినా ఆ పోలరైజేషన్ వీళ్ళకి అనుకూలంగానే అంటే ప్రస్తుతం వైసీపీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలే జగన్ ఆశలు పెట్టుకున్నారు అవి కాదని ప్రజలు నిజంగా జనసేనని బీజేపీని నమ్ముతారా మొట్టమొదట ఈ సంక్షేమ పథకాలు ఇంకో 2 సంవత్సరాలు ఆయన కొనసాగిస్తాడన్న నమ్మకం నాకు లేదు సంక్షేమ పథకాలు అనేటటువంటి మధ్య పెట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో కూర్చుతూ అప్పులను పంచుతున్నాడు ఆయన అప్పులు చేసి పంచుతూ ఉన్నాడు అది ప్రజలు తెలుసుకోవడానికి ఎక్కువ రోజులు పట్టదు దాని ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది రెండోది దీన్ని కొనసాగించడం అనేది ఆర్థికంగా అవకాశం ఉన్న విషయం కాదు కాబట్టి ఈ సంక్షేమ పథకాల్లో కూడా కోతలు పడే రోజులు ఇంకా ఎక్కువ రోజులు ఏమి పట్టవు త్వరలోనే దానికి ఒక ప్రధానమైన ఆర్థిక సంక్షోభం వస్తుంది కాబట్టి అది కూడా ఆయన నేను గట్టెక్కించలేకపోవచ్చు సో దానివల్ల ఆయన గెలిచిపోతాడు అని నేను అనుకోవటం లేదు ఇప్పటికే మొత్తం రాష్ట్రం ఆర్థికంగా అస్తవ్యస్తమైనది ఒక రోడ్డు పని జరగట్లేదు ఒక ఇరిగేషన్ పని జరగట్లేదు ప్రజలకు కావాల్సింది ఏది జరగట్లేదు అందరు ఉద్యోగులు చాలా అసంతృప్తితో ఉన్నారు సో అసంతృప్తి రోజు రోజుకు మూట కట్టుకుంటుంది అంటే కులాల వారీగా జాతుల వారీగా విభజిస్తూ వాళ్ళకి ఒక సంక్షేమం పేరుతో ప్రతి సంవత్సరం ఇంత డబ్బులు వేయడం వల్ల అంటే అది ఓటు బ్యాంక్గా మారే అవకాశం ఉందంట చెప్పాను కదా కొనసాగించటం కష్టం ప్రజలు అంత అమాయకులు కాదు ఇది ఎక్కడి నుంచి వస్తుంది అందుకనే 3 ప్రశ్నలు దీంట్లో వేసుకోవాలని ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను మొట్టమొదటి ఎందుకు ఇస్తున్నాడు ఎంతకాలం ఇస్తాడు
ఇది ఆగిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి? ఆగిపోవటం ఖాయం. కూడా రేపు అన్నది ఇది 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 ఎటర్నల్గా కొనసాగించే అవకాశం ఉన్నటువంటి పథకాలు అయితే కాదు. ప్రభుత్వ డబ్బుతో తమ ఖ్యాతిని మూటగట్టుకోవటానికి కొందరు ఈ రకమైనటువంటి ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు. అవి అన్ని చోట్ల ఫెయిల్ అయినా ఇక్కడ కూడా ఫెయిల్. సో బీజేపీ నాయకులు, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, జీవీఎల్ లాంటి ఎంపీలు కూడా కేంద్రం ఇస్తున్నటువంటి నిధులకి జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ అంటించుకొని పథకాలను ప్రజలకు నేరుగా ఇస్తున్నారు. పూర్తిగా జగన్ స్టిక్కర్ ముఖ్యమంత్రి అన్నారు. వాస్తవమైన కేంద్ర నిధులు కూడా చాలా చాలా పథకాల్లో వచ్చేటటువంటి నిధులు కేంద్రం నుంచి వచ్చాయి. అంతవరకు కేంద్రాన్ని అక్నాలెడ్జ్ చేయకపోవటం అనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పొరపాటు. అది జరగకూడదు. ఎంతవరకు వచ్చాయో అంతవరకు కేంద్రాన్ని కూడా అక్నాలెడ్జ్ చేయాల్సిన అవసరం ఏంటంటే, అంటే జగన్ ప్రభుత్వం ఆర్థిక పరంగా అనేక అవకతవకలకు పాడుపడుతుందని ప్రతిపక్షాలు అన్నీ కూడా ఆరోపిస్తున్నాయి, బీజేపీ, జనసేన, టీడీపీ. నిజంగా ఒక వాటిలో నిజాలు దాగున్నాయి అంటారా? ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా చాలా నిజాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ని కాదని వేరే వారికి పదవి కట్టబెడతారని ప్రజలు మీరు భావిస్తున్నారు? తప్పకుండా. అది ఇప్పుడు నేను మొన్న కూడా ఒక మీటింగ్లో ఉన్నాను. ఈ ప్రజాకర్షణ పథకాల ద్వారా లబ్ధి పొందుదామని ప్రయత్నించి ఈయన కన్నా ఎక్కువ జనామోదం ఉన్నటువంటి నాయకులు కూడా ఓడిపోయినారు. మిస్సెస్ గాంధీ గారు ఆ రోజుల్లో ప్రజాకర్షణ పథకాలకు పెట్టింది పేరు. 77 తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎమర్జెన్సీ తర్వాత ఆమె ఎక్కడా లేకుండా ఓడిపోయింది కదా. ప్రజాకర్షణ పథకాల ద్వారా చాలా పెద్ద ఎత్తున రాజకీయంగా లబ్ధి పొందామని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రయత్నం చేసినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయనకి ఏమైంది నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు? సో వాళ్ళకన్నా ఎక్కువ ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు అయితే జగన్మోహన్ రెడ్డి కాదు కాదు కదా. కాబట్టి అది దానివల్లనే గెలిచిపోతాడు అనుకోవటం. సార్ అసలు ఏంది మూడు రాజధానుల అంశం వెనక్కి వెళ్ళినట్టేనా? తెలియదు, ఆయన్ని అడగాలి. మొదలు పెట్టింది ఆయన, దానికి ఒక ఫైనల్ సొల్యూషన్ ఇవ్వాల్సింది కూడా ఆయన ఆయన్ని అడగండి. నిజంగా గత ఎన్నికలలో 2019 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కలిసి ప్రయాణం చేశారు. ఈ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీతో దోస్తానా చేస్తానంటే బీజేపీ ఆహ్వానిస్తుందా? బీజేపీ చాలా క్లారిటీతో ఉన్నది ఇష్యూ మీద. జనసేన బీజేపీ కూటమి 2024లో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తుంది. అంతవరకు చెప్పలేదు. టీడీపీ నమ్మే పరిస్థితి లేదు. నేను చెప్పాను కదా, జనసేన బీజేపీ కూటమి కలిసి 2024లో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తుంది. ఇప్పుడు జగన్ సోదరి షర్మిల అలాగే వాళ్ళ బావ బ్రదర్ అనిల్ కూడా ఆంధ్రాలో పార్టీ పెడతామంటున్నారు. సో వాళ్ళు పార్టీ పెడితే బీజేపీ జనసేనపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? మొట్టమొదట అసలు ఈ వారసత్వ రాజకీయాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన పెద్ద గ్రహణాలు. ఈ రెండు ఉన్నటువంటి వారసత్వాలే పోవాలని గట్టిగా మేము ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంకో వారసత్వం అర్థం లేదు. ఏంటి మీరు చేసింది? ఏమైనా త్యాగాలు చేశారా? స్వాతంత్ర్య సమర యోధుల తోయ వైస్రాయ్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొంత ప్రజాకర్షణ పథకాలు ఇచ్చారు, ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. దాన్ని ఎన్కాష్ చేసుకోవటం కోసంగా మేము ఆయన వారసులం మేము ఆయన వారసులం అని ఎగబట్టం తప్పితే ఇంత మించి ఏముందని వీళ్ళకు ప్రజలు చూచి ఓటేయటానికి కావాల్సినటువంటి అర్హత? ఇవన్నీ ఒక గాలిలాగా ఉచ్చిపోయేవి, నీడలో అలలాగా ఉచ్చిపోయేవి, కానీ స్థిరంగా నిలిచేవైతే. సార్, వైఎస్ వివేక హత్య కేసులో జగన్కి వ్యతిరేకంగా చాలామంది వాంగ్మూలం ఇస్తున్నారు, కానీ ఆ కేసు ఎందుకు ముందుకు వెళ్ళడం లేదు? సిబిఐ చూస్తూ ఉన్నది. పోవటం లేదని మీరు నేను అనుకోవటం కాదు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉంటుంది, ప్రాసెస్ను పట్టిపోతారు. కానీ మనం ఫలానా వాడు ముద్దాయనని ముద్రేశామని పేపర్లో 4 తడవలు రాయంగానే వాడు దోషైపోడు. పేపర్లు రాయకపోనంత మాత్రాన అతను నిందుకు కాకుండా పోదు. చూద్దాం ఏమొస్తుందో. బీజేపీ జగన్మోహన్ రెడ్డికి రహస్య మిత్రులు, ఇద్దరు ఢిల్లీలో కలిసి ఉంటారు, గల్లీలో తిట్టుకుంటారు. ఇక్కడ రాష్ట్ర స్థాయి నాయకులేమో జగన్మోహన్ రెడ్డిని తిడతారు, జగన్మోహన్ రెడ్డి పెద్ద తప్పులు చేశాడు అది చేశాడు అని. కానీ ఢిల్లీ మాత్రం
కితాబు ఇస్తారంటారు వాస్తవం అంటారు ఎక్కడ కితాబు చూపెట్టు ఇచ్చిన కితాబు చూపెట్టు నితిన్ గడ్కరి గారు విజయవాడ వచ్చారు వచ్చినప్పుడు బ్రిడ్జ్ ఓపెనింగ్ రోజు చెప్పారు ఇండియాలో ఉన్న టాప్ 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి జగన్ పాలన అద్భుతంగా ఉందన్నారు అన్నాడా నేను వినలేదు మరి ఒక్కడ కట్టింగ్ చూస్తాను చూసిన తర్వాత రియాక్ట్ అవుతాను నాకు తెలిసి ఆ రోజు ఆయన చెప్పిందల్లా ఇంకా కావాల్సి ఉంటే రోడ్ల అభివృద్ధికి ఎంత కావాల్సి ఉంటే అంత చేస్తామన్నారు ఎవరైనా అంటారు అది ఏ ఏ కేంద్ర మంత్రి అయినా కానీ కేంద్ర పథకాన్ని ప్రారంభించడానికి వచ్చినప్పుడు దానికి సంబంధించి చాలా చేస్తామని అంటారు ఇట్లా ఆయన ఈయన ప్రభుత్వం అమోఘమని కితాబు ఇచ్చారని నేను ఎక్కడా చదవలేదు పేపర్లు అలా కట్టికి ఏదైనా ఉంటే పంపించండి చూసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూలో వేయాలి సార్ పోలవరం అసలు ఏం పనులు జరుగుతున్నాయా ఏది మీరేం మీ అసెస్మెంట్ ఏంది జరుగుతున్నాయా లేదా అంటే 2022 పూర్తి చేస్తున్నారు ఫస్ట్ 2021 డిసెంబర్ అన్నారు వాయిదాలు పడుతున్నాయి కదా ఇది మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలి దాన్ని కేంద్రం చేయాల్సినటువంటి ప్రాజెక్టు మేమే చేస్తామని తీసుకున్నది ఎవరు రాష్ట్ర ప్రభుత్వం ఇన్నాళ్ళ నుంచి దాని కన్స్ట్రక్షన్ చేస్తున్నది ఎవరు రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజైనా డబ్బులు లేక పని ఆగిపోయింది లేదు కదా వీళ్ళు బిల్లు సబ్మిట్ చేస్తే ఇస్తున్నారు మరి ఎందుకు జరగట్లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆన్సర్ చేయాలి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ పరిపాలన చూస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తున్నారు ఇద్దరు ప్రధానంగా ఏ తప్పులు చేశారని మీరు భావిస్తున్నారు ఇద్దరు ఆర్థికంగా రాష్ట్రాన్ని పరిపుష్టం చేయడానికి ఒక్క చర్య తీసుకోలేదు ఆయనకన్నా ఈయన వర్స్గా ఉన్నాడు దాంట్లో ఏమీ డౌట్ లేదు మొట్టమొదట ఇది విడిపోయి వచ్చిన రాష్ట్రం లోటు రాష్ట్రం చాలా జాగ్రత్తగా ఆర్థిక విషయాలను పరిశీలించి ముందడుగు వేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది ఆ రకమైన పాలనా విధానాన్ని ఇద్దరూ చేయలేదు ఆయనకన్నా ఈయన ఎక్కువ తప్పులు చేస్తున్నాడు దాంతో రాష్ట్రం ఆర్థికంగా మళ్ళా కోలుకోలేని దశలోకి అదే చాలా చాలా దురదృష్టకరమైనటువంటి సార్ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా చూసుకుంటే అయితే తెలంగాణలో బీజేపీ రోజు రోజుకి పుంజుకుంటుంది కానీ ఆంధ్రాలో ఎందుకు అది కనిపించడం లేదు తెలంగాణకు ఆంధ్ర కొంత డిఫరెన్స్ ఉంది తెలంగాణలో పొలిటికల్ స్పేస్ ఉంది కాంగ్రెస్ దేశవ్యాప్తంగా మరుగున పడిపోతున్నటువంటి రాజకీయ పార్టీ కొండెక్కుతున్నది సో అది స్పేస్ ఇస్తున్నది అక్కడ రెండు బలమైన కులాల యొక్క ఫౌండేషన్ మీద ఆధారపడి ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ లెగసీ పాలిటిక్స్ వారసత్వం ప్లే చేస్తూ పొలిటికల్ స్పేస్ ఆక్యుపై ఉన్నది రెండవది ఒక స్థాయిలో బీజేపీ ఎక్కడ ఎదుగుతుందో అని తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న మీడియా 2017 నుంచి పెద్ద ఎత్తున ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తుందని ప్రజలు తీసుకుపోవడంలో సఫలీకృతులైన ఆ నెగటివిటీని అంతా రూపుమాపుకుంటూ ఎదగటం అంటే పెద్ద ఛాలెంజ్ ఇన్ఫ్యాక్ట్ మొత్తం దేశంలో బీజేపీకి ఎదగటానికి చాలా ఎఫర్ట్ పెట్టాల్సిన ఛాలెంజింగ్ రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ సో ఆ దిశగా బీజేపీ తన కార్యక్రమాలు నిర్వహిస్తుంది తప్పకుండా సక్సెస్ అంటే ప్రత్యేక హోదా విషయంలో కానీ ప్రత్యేక ప్యాకేజీ విషయంలోని ఆంధ్రప్రదేశ్కి బీజేపీ పూర్తిగా అన్యాయం చేసింది అనేటువంటి ఒక చర్చను లేవనెత్తారు సో ఆ చర్చ ముద్రను ఎలా చెరపగలరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని అబద్ధాలను బేస్ చేసుకుని నడిపినటువంటి మీడియా ఏమనాలి బ్లిచ్ క్రీక్ అందాం దట్స్ ది రైట్ ఇంగ్లీష్ వర్డ్ తెలుగు వర్డ్ ఏదో చూద్దాం పెద్ద ఎత్తున దీన్ని అబద్ధాలను బేస్ చేసుకుని నడిపారు నిజాలను చెప్పుకుంటూ అబద్ధాలను నెగటివ్ చేసుకుంటూ ముందుకు పోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉన్నది తప్పకుండా సక్సెస్ సార్ ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి దీని వెనక ప్రభుత్వం ఉందంటారు ఈ విషయంలో కొంత బెనిఫిట్ ఆఫ్ డౌట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇద్దామని కొన్నాళ్ళు నేను మాట్లాడలేదు కానీ ఒక సిస్టమేటిక్గా ఈ దేవాలయాలలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు హిందూ మత పరిరక్షణకు దేవాలయాలు దేవాలయాల ఆస్తులు దేవాలయ ఆదులు ఆదాయాలు ఉపయోగించే విధంగా
ఒక విధి విధాన రూపకల్పనలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అంతే ప్రభుత్వాలు కూడా దీంట్లో ఏమీ ఎక్కువగా చేయలేదు. బట్ దీనిని బట్టి చూస్తూ ఉంటే ఒక హిడన్ అజెండా ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంది అనే దాంట్లో ఎటువంటి సందేహం ఉంది. అంటే టీటీడీ ఆస్తులను కూడా వాడుకుంటుంది ప్రభుత్వం కొన్ని పథకాలకు అనేటువంటి లేదు. అంత అంత ఓపెన్ గా చేయకపోవచ్చు కానీ సటిల్ గా టీటీడీ ఆదాయాన్ని ధర్మ పరిరక్షణకు హిందూ ధర్మ ప్రచారానికి అగ్రెసివ్ గా వాడటంలో విఫలమైందని మాత్రం గట్టిగా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తున్నారు, తర్వాత మందు రేట్లు పెంచారు, మళ్ళీ తగ్గించారు, అసలు ఈ బ్రాండ్ల గోడ ఏంది సార్? మొట్టమొదట ఆయన నవరత్నాలు ఈ రత్నాన్ని మొదట్లోనే వదిలేశారు. ఈ రోజు ఈ ప్రభుత్వంలో నడుస్తున్న సంక్షేమ పథకాల్లో చాలా వరకు దీని నుంచి వచ్చేటటువంటి డబ్బుతోనే నడుపుతున్నారు. ఈ ఆదాయాన్ని విపరీతంగా పెంచుతున్నారు. ముందు సమాధానం చెప్పాలి. మరి ఆయన మేనిఫెస్టో ఎందుకు పెట్టినట్టింది? పెట్టి నేను మద్యపాన నిషేధం చేస్తానని వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంత గట్టిగా మాట్లాడి దానికి పూర్తిగా తిలోత్కాలు ఇచ్చారంటే అర్థం పొలిటికల్గా రాజకీయంగా ప్రజలను పూర్తిగా మభ్యపెట్టే విధంగా ఈ విధానం నడుస్తుందని. సార్, మీరు సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఎన్నో ప్రభుత్వాల దగ్గర పని, కానీ ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడుతున్నటువంటి భాషని ఎప్పుడైనా చూసారు మీరు? లే, అంటే ఇది చాలా విపరీతం అయిపోయింది. అంతకుముందు కూడా ఉంది లేకపోలేదని నేను, కానీ ఈ ప్రభుత్వంలో అది పరాకాష్ఠ చెందింది. రాష్ట్ర రాజకీయాలకు మంచి విధానం అయితే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారిపై ఎందుకు చర్యలు తీసుకోండి, ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? మంత్రిగా ఆయన వాటిని అన్నింటినీ కట్టడి చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఇది కేవలం ఆయన వైఫల్యమే ఈ మంత్రులు ఎలా మాట్లాడతారు. సో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయానికే పరిమితమయ్యారు, ప్రజల్లోకి వెళ్ళడం లేదు అనేటువంటి చర్చ జరుగుతుంది, నిజంగా ఇంపాక్ట్ పడుతుందా ప్రభుత్వం మీద? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేజ్ ఉంటుంది, దాని మీద నేనేమైనా ఓకే ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని అంటానికి వీలు లేదు. ఫైనల్గా ప్రభుత్వం అనేటటువంటి రన్ కావాలి, పనులు జరగాలి. అది సీఎం పోయి చేస్తే ఒకటి, ఆయన చోట నుండి చేయగలిగినా కంట్రోల్ నుండి చేయగలిగితే మంచిదే కదా. మేనేజ్మెంట్ స్టైల్ విధానం దాని గురించి నేను సార్. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పని అయిపోయిందన్న నా దృష్టిలో అయిపోయింది. నా అసెస్మెంట్ ఈ 2024 ఎన్నికల్లో జనసేన బీజేపీ ఎంత పుంజుకుంటుందో అదే ప్రపోర్షన్లో తెలుగుదేశం నష్టపోతుంది. 2024 వాళ్లకు చివరి ఎన్నికలు అవుతాయనేది నా అసెస్మెంట్. అంటే ఇక నారా లోకేష్ పార్టీని నడిపించలేదు, మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ రావాలంటారా? ఎవరు వచ్చినా కానీ ఇంకా పార్టీ రన్ కాదు, వాళ్ళు వీళ్ళు అని నేను చెప్పటం లేదు. దానికి ఉన్న ప్రాధాన్యం తగ్గిపోయింది, తగ్గిపోతూ ఉంటుంది. బీజేపీ జనసేన కూటమి ముందుకు పోయేటటువంటి అవకాశాలు ఎక్కువ. సార్, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అంటారు, అలాగే బీజేపీతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకుంటే? మొట్టమొదటి ఆయన పొత్తు పెట్టుకోవాలనుకోవటంలో అది ఒక విషయం, పొత్తు పెట్టాలని బీజేపీ రెడీగా ఉండాలి కదా. పొత్తులు ఏమైనా కానీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు లేరు, శాశ్వత శత్రువులు లేరు. బీజేపీ రాష్ట్రంలో ఎదగటానికి ఏ విధానం సరైనది అనుకుంటే ఆ విధానాన్ని బీజేపీ అనుసరిస్తుంది. పొత్తు లేకపోవడం అనేది సమస్య కాదు. ప్రధానంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదగాలి అంటే బీజేపీ ఏ వ్యూహాన్ని అనుసరించాలి, ఆ వ్యూహాన్ని బీజేపీ అనుసరిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎదగకపోవడానికి కారణం ప్రధానంగా టీడీపీ అంటారు వాస్తవన? టీడీపీ కాకుండా టీడీపీ ఒకటి దానిని మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడిన తర్వాత టీడీపీ స్పాన్సర్డ్ మీనియా చేసినటువంటి అబద్ధ ప్రచారం కూడా చాలా. సార్, మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ ప్రబంధం చూపించింది, పంజాబ్ తప్ప. అంటే మోడీ గారి గ్రాఫ్ ఇంకా పెరుగుతుంది అంటున్నారు? తప్పకుండా పెరుగుతుంది. క్వశ్చన్ రాష్ట్ర ఎన్నికలలోనే లోకల్ కండిషన్స్ ప్రభావం ఉన్న చోట్లోనే ఇంత మంచి రిజల్ట్ వస్తే కేంద్ర ఎన్నికల్లో అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా మంచి రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా కానీ. ఎందుకంటే నేషనల్ ఇష్యూస్ మీద పోతే నేషనల్ ఇష్యూస్ మీద బీజేపీ ఇంకా బాగా చేస్తుంది.
సో కాంగ్రెస్ ఇక ప్రతిపక్షంగా కూడా తన సత్తాను చాటలేకపోతుంది. 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పని అయిపోయినట్టే ఇంకా ఒకటి దానికి బలమైనటువంటి సిద్ధాంతపరమైన బేస్ ఉండాలి కాంగ్రెస్ పార్టీకి అంటే రెండు అధికారంలో ఉన్నంత వరకు వాళ్ళు అధికారంలోకి వస్తారు అన్న ఆశ ఉన్నంత వరకు సిద్ధాంత బలం లేకపోయినా పార్టీ నడిచింది ఈరోజు వాళ్ళు అధికారంలోనూ లేరు అధికారంలోకి వస్తారు అన్న ఆశ కూడా లేదు కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరు లీడర్లు దాన్ని ఆ నావను వదిలిపోయటం ఖాయం నావను వదిలిపోయకుంటే అది ఇర్రెలెవెంట్ అయ్యేటటువంటిది కూడా ఖాయం సో ఈ బీజేపీ ఈ అప్రాప్త విజయాలకి కారణం ప్రధానంగా ఏంది మోడీ గారి చరిష్మేనా గుడ్ గవర్నెన్స్ మనం కూడా ఎక్కడో రాశాను మోడీ గారే కాదు యోగి కానీ ఎక్కడున్నా కానీ మంచి పాలన ఇవ్వడానికి బీజేపీ కట్టుబడి ఉన్నది ఆ విధానాలను అనుసరిస్తుంది కాబట్టి కాంగ్రెస్ గాంధీ ఫ్యామిలీ నుంచి బయటకు వస్తే ఏమైనా దానికి బతికే అవకాశం ఉందంటారా నేను చెప్పాను కదా సిద్ధాంతపరమైనటువంటి స్ట్రాంగ్ బేస్ లేనంత వరకు గాంధీ ఫ్యామిలీయా గాంధీ ఫ్యామిలీ లేదా అనేది ఇర్రెలెవెంట్ సిద్ధాంతమే లేనప్పుడు ఇంకా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయాలు భవిష్యత్తులో పొత్తుల అంశం గురించి పూర్తి స్థాయిలో తనకున్నటువంటి క్లారిటీని పూర్తిగా కూడా సీనియర్ ఐఏఎస్ అధికారి ఐవీఆర్ కృష్ణారావు గారు స్పష్టం చేశారు వీడియో జర్నలిస్ట్ పాషాతో ప్రసాద్